రెండు రోజుల క్రితం ఈటీవీలో ప్రసారమయ్యే డీ ప్రోగ్రామ్ కోరియోగ్రాఫర్ చైతన్య మాస్టర్ మరణానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ టీం ఈరోజు చైతన్య మాస్టర్కి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాన్సర్లు ఆడంబరాలకు పోవద్దని, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవిద్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలోని డాన్స్ మాస్టర్లు కోరియోగ్రాఫర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మీకు ఇటీవలే తెలిసిన సంఘటన, డి చైతన్య మాస్టర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆయన ఇటీవలే అకాల మరణం చెందారు. సో ఆయన ఎంతో చాలా మంచి వ్యక్తి, అందరితో చాలా కలిసిమెలిసి సన్నిహితంగా ఉంటారు. అలాగే కళాకారుల పట్ల ఆయనకి ఎంతో మంచి మనసు ఉంది. ఎలాంటి విషయాలైనా సరే మాకు ఎంతగానో సహకరిస్తారు. అలాంటి మంచి మనిషి ఈరోజు మన మధ్య లేరు. సో దీనికి మేము ఎంతో చింతిస్తున్నామండి. మరొకసారి ఆయనకి మా ఈవెంట్స్ తరఫున, నెల్లూరు కళాకారులందరి తరఫున, మా మాధవన్ తరఫున ఒక రెండు నిమిషాలు ఆయనకి నివాళి అర్పిస్తూ మౌనం పడితాలని కోరుకుంటున్నాం. సో ఒకసారి అందరూ మీకు ఆయన పర్సనల్గా ఎన్నో ఏదేదో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి కళాకారులు దయచేసి ఇలాంటి కొంచెం మీరు కూడా ఆశతో చడిగేస్తే బాగుంటుంది. డీ అవ్వచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ అవ్వచ్చు, జబర్దస్త్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరితో ఆయన అంత కలిసిమెలిసి చాలా సంతోషంగా ఉంటారు. ఎన్ని బాధలున్నా బయటకు అయితే ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. సో ఆయన చెప్పుంటే మేబీ ఇలాగా జరగకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. సో కళాకారులు కూడా ఎటువంటి ఆడంబరాలకి పోకుండా ఉన్న దాంట్లో సర్దుకుంటూ అప్పులు చేసి తప్పు చేయొద్దు ప్లీజ్. ఉన్న దాంట్లో సర్దుకుంటూ ముందుకెళ్ళండి.